మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, నేను మీ కట్ట కార్తీక్. ఇలా వైసీపీ ధర్నాలకు పునుకుంది, రైతుల సమస్యల మీద కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది, రైతులకు ఇవ్వాల్సినటువంటి బకాయిలు కానీ ధాన్యం కొనుగోలు కానీ సరిగా లేవు అనేటువంటి దాని మీద రైతులతో కలిసి కలెక్టరేట్ దగ్గర ధర్నాలకి ఇలా పూనుకుంది. మొదటిసారి ధర్నా కార్యక్రమం అని చెప్పుకోవచ్చు. ఒక రకంగా పార్టీ మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిర్వహిస్తోంది. దీని మీద మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నిజంగా వైసీపీకి ధర్నాలు చేసేంత అర్హత ఉందా లేదా, వైసీపీ చేసే ధర్నాలో న్యాయబద్ధత ఉందా లేదా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అప్సన్ రాజేష్ గారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం. సార్ ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతులతో కలిసి వైసీపీ ధర్నాలు చేస్తూ ఉంది, ఈ ధర్నాను ఎలా చూడాలి? వాస్తవంగా మీరు మీ ఇంటర్వ్యూలో ప్రస్తావించినట్టుగా చట్టం ముందు అందరూ సమానులే అని చెప్పని నిర్ధారం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. ఎందుకనంటే ఒక సినిమా హీరో అయిన మాత్రాన అతని బాధ్యత రాహిత్యపు ప్రవర్తన కారణంగా ఒక విలువైన ప్రాణం కోల్పోతే ఖచ్చితంగా చట్టపరంగా ఎదురుగాబోయే కాన్సిక్వెన్సెస్ అతనికి పరిచయం చేస్తే రాదు. ఇంకొక సెలబ్రిటీ ఇంకొక సినిమా హీరోనో లేకపోతే ఇంకొక రాజకీయ నాయకుడో బాధ్యత రాహిత్యపు ప్రకటనకి బాధ్యత రాహిత్యపు ప్రవర్తనకి పాల్పడకుండా కట్టడి చేయాలి అని అంటే ఎవరు ఏ స్థాయిలో ఉన్నా సరే వాళ్ళని చట్టం ముందు దోషులుగా ఎస్టాబ్లిష్ చేసినప్పుడే వాళ్ళు చేసిన తప్పులకు మూల్యం చెల్లింపు చేసినప్పుడు వాళ్ళ గుణపాఠం నేర్పినట్టు అవుతుంది. ఎందుకంటే ఇక్కడ రేవతి అనే ఒక అమాయకురాలు అల్లు అర్జున్ మీద ఉన్న వాళ్ళకున్న సినిమా అభిమానం దృష్ట్యా వాళ్ళ కుటుంబ సభ్యులతోటి అతని సినిమా ప్రీమియర్ షోకి ఒక్కొక్క టికెట్ 1,000 రూపాయలు ఖర్చు పెట్టి కొనుక్కొని వాళ్ళు సినిమా చూడాలని వచ్చారు. అవును, అంతేగాని సినిమా కుటుంబంతో సినిమా చూసి ఆనందించాలి అని చెప్పని వాళ్ళు రావటమే నేరమైనట్టు అక్కడ జరిగిన తొక్కిసలాటలో ఆమె ప్రాణాలు కోల్పోవటమే కాకుండా ఆమె కుమారుడు 9 సంవత్సరాల బాలుడు ఇవాళ హాస్పిటలైజ్ అయ్యి ప్రాణాలతో పోరాడుతూ ఉన్నాడు. ఎందుకు ఈ పరిస్థితి ఉత్పన్నమైంది అని అంటే 100కి 100 పాళ్ళు ఆ సినిమాలో కథానాయకుడిగా నటించిన అల్లు అర్జున్ బాధ్యత రాహిత్య ప్రవర్తనే కారణం. ఎందుకనంటే మనం చాలా సందర్భాల్లో గమనిస్తూ ఉంటాం, ఇప్పుడు మీరు నేను అందరం ఏదో ఒక సందర్భంలో ఫ్లైట్ ట్రావెల్ చేస్తుంటాం కదా, ఆ ఫ్లైట్ ట్రావెల్ చేసినప్పుడు కొంతమంది విఐపీలు ఆ మనతో పాటు వాళ్ళు కూడా ఫ్లైట్ లో ట్రావెల్ చేస్తూ ఉంటారు. వాళ్ళని సాధారణ ప్రయాణికులతో పాటు కాకుండా ఐదర్ మిగిలిన సాధారణ ప్రయాణికులు బోర్డ్ అవడానికన్నా ముందుగా కానీ లేదు చివరిలో కానీ ఈ విఐపీలని వాళ్ళ సీట్లోకి ప్రవేశపెడతారు. వాళ్ళ సీట్లు ఆశీలైనంత అయిన తర్వాత ప్రయాణం ముగిసిన తర్వాత కూడా వాళ్ళని ముందు బయటికి పంపించేసిన తర్వాత సాధారణ ప్రయాణికులకి బయటికి మార్గం సుగమం చేస్తారు. అంటే ఈ విఐపీలు భద్రత దృష్ట్యా చూసినా అదే సందర్భంలో వాళ్ళకుండే ప్రోటోకాల్ అనేది సాధారణ ప్రయాణికులకి ప్రతిబంధకం కాకుండా ఉండటం కోసం విమాన ప్రయాణాల్లోనే అంతటి జాగ్రత్తలు తీసుకునే ప్రభుత్వాలు ఇవాళ ఒక మాస్ హీరో తన కొత్త సినిమా అది విపరీతమైన హైప్ క్రియేట్ చేయబడ్డ సినిమా ఆ సినిమా ప్రీమియర్ షోకి అతను స్వయంగా వీక్షించడానికి వస్తున్నాడు అనుకున్నప్పుడు ఏం చేయాలి? మిగిలిన సాధారణ ప్రేక్షకులందరినీ థియేటర్లోకి పంపించేసిన తర్వాత కామ్గా 2 గంటలకు తెలియకుండా ఇతను వచ్చి ప్రేక్షకుల మధ్యలో కూర్చొని తన సినిమా చూసి అంటే ప్రేక్షకులకు తెలియజేసి అక్కడ ఒక హంగామా క్రియేట్ చేసి దాని ద్వారా విపరీతమైన మాస్ కూలింగ్ జరిగి తొక్కిసలాటలకు ఆస్కారం కలిగించకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన వ్యక్తులు కేవలం మాకున్న ఫాలోయింగ్ చూడండి అని చెప్పని ప్రజల్లో ఓపెన్ అంటే కారులో నుంచి బయటకు కనిపిస్తా ఊరేగుతా వచ్చి విపరీతంగా అక్కడ అభిమానులు పోగయ్యి అదొక బాటిల్నెక్ థియేటరు. ఆ థియేటర్కి స్ట్రెంగ్త్ ఎంత ఉందో అంతమంది మాత్రమే అకామిడేట్ అయ్యే ప్రొవిజన్ బయట ఉంటుంది. అక్కడ సడన్గా ఇతని అభిమానులు 1,000 మంది సమీకరణ జరిగితే దానివల్ల జరిగే తొక్కిసలాటకి ఎవరు బాధ్యులు? దానికి పోలీసులకి ముందుగా నేను ఇట్లా ర్యాలీగా రాబోతున్నానని చెప్పాను కనుక అతను తెలియజేసి ఉంటే దానికి తగిన భద్రతా ఏర్పాట్లు పోలీస్ డిపార్ట్మెంట్ చేసిండేవాడు. పోలీసులకి తెలియజేయకుండా ఆల్ ఆఫ్ సడన్ అతను అక్కడికి ఆ విధంగా వచ్చేసిన పర్యవసానం చోటు చేసుకున్న తొక్కిసలాటకి ఒక కుటుంబం బలైపోయింది. వాళ్ళ సార్ రావడం కూడా మామూలు ఓపెన్ ట్యాప్ లో అభివాదం చేస్తూ వచ్చాడు. నేను అదే అంటున్నా, ఇప్పుడు మామూలుగా మిగిలిన ప్రజలందరూ ఇప్పుడు కుగట్పల్లి భ్రమరమ్మ థియేటర్లో కూడా చాలా ప్రీమియర్ షోలు జరుగుతూ ఉంటాయి. బాలకృష్ణ లాంటి చాలా మంది హీరోలు కూడా
వాళ్ళ వాళ్ళ మొట్టమొదటి షో ప్రేక్షకుల మధ్య కూర్చొని చూడటం కోసం ఆ థియేటర్కి వస్తూ ఉంటారు. నేను కూడా ఒక రెండు షోస్ అటెండ్ అయ్యా. వాళ్ళు ఏం చేస్తారంటే ముందు మనలాంటి సాధారణ ప్రేక్షకులు మొత్తాన్ని ముందు థియేటర్లోకి పంపించేసి ఎవరి సీట్లో వాళ్ళు ఆశీర్లు అయిన తర్వాత అప్పుడు వీళ్ళ వెహికల్ లోపలికి తీసుకొచ్చి వాళ్ళకి ఆ బాక్స్ లో ప్రత్యేక సీట్లు ఏర్పాటు చేసి ఆ సీట్లలో వాళ్ళు ఆశీర్వలు చేస్తారు. అంటే మొదటే ప్రజలందరూ బయట వెయిట్ చేస్తాం అన్న టైంలో కనుక వీళ్ళు ఆ హీరోలు అక్కడికి వస్తే డెఫినెట్ గా తొక్కిసలాడ చోటు చేసుకుంటది. అంటే అక్కడ ప్రభుత్వం సమయంతో ఏర్పాట్లు చేస్తుంది, థియేటర్ యాజమాన్యము దానికి తగిన ఏర్పాట్లు చేస్తుంది, ఆ హాజరయ్యే హీరోలు కూడా ఆ విధమైన బాధ్యతాయుతమైన ప్రవర్తనతో ఉంటారు, వాళ్ళకి భద్రతాపరమైన సంక్లిష్టత. అలాగే అక్కడ తొక్కిసాట లాంటి చోటు చేసుకోకుండా చూడాల్సిన బాధ్యత కూడా వాళ్ళ మీద ఉంది. వాళ్ళు ఒక సినిమా తీశారు, ఆ సినిమా ద్వారా ప్రజలకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి, ఆ ఎంటర్టైన్మెంట్ ఇవ్వటం ద్వారా ఆ సినిమా తీసిన వాళ్ళ వ్యాపార ప్రయోజనాలు సిద్ధింపబడాలి. ఇది ఒక స్మూత్ గా జరగాల్సిన దగ్గర వీళ్ళు ఒక హంగామా సృష్టించడం ద్వారా ఆ సినిమాకు ఒక హైప్ క్రియేట్ చేయడం ద్వారా నన్ను చూడు నాకున్న ఫాలోయింగ్ చూడు అని చెప్పని అల్లు అర్జున్ చేసిన అతిపోకడ పర్యవసానం. ఇప్పుడు ఖచ్చితంగా అతను మాస్ హీరో, అతనికి లక్షలాది మంది అభిమానులు ఉన్నారు, అందులో ఎటువంటి డౌట్ లేదు. అవును, అటువంటి లక్షలాది మంది అభిమానులు ఉన్నప్పుడు సడన్ గా అతను పోలీసులకి సమాచారం ఇవ్వకుండా కేవలం తన ప్రైవేట్ సెక్యూరిటీ తోటి ఏకపక్షంగా ఆ ప్రాంతానికి వచ్చేస్తే అది ఒక థియేటర్ లో ఒక బాటిల్ నెక్ ఉండే ప్రాంతంలో ఆల్రెడీ అక్కడ ఆ థియేటర్ లో సినిమా చూడటానికి వచ్చిన ప్రజలు ఉన్నారు. అంటే అక్కడ ఆ థియేటర్ లో ఉండే ప్రిన్సెస్ ఏమో ఒక బహిరంగ సభ, మన పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లాగా ఎకరాలు ఎకరాలు ఉండే ప్లేస్ కాదు అది. అటువంటి థియేటర్ లో ఆ థియేటర్ లో ఉన్న ప్రేక్షకులకు మాత్రమే ప్రయోజనం ఉన్న దగ్గర ఇతను లాంటి ఒక మాస్ హీరో సడన్ గా వచ్చేసేస్తే అతనితో పాటు వచ్చిన వేలాది మంది అభిమానులు ఎగబడతా ఉన్నప్పుడు అతని చుట్టూ ఉన్న ప్రైవేట్ సెక్యూరిటీ వాళ్ళు కూడా కనీసం వాళ్ళకి అప్పచెప్పింది ఏంటి, అల్లు అర్జున్ కాపాడే బాధ్యత వాళ్ళకి అప్పచెప్పారు. వాళ్ళకు వాళ్ళు కూడా అల్లు అర్జున్ కాపాడటం అనే ఒకే ఒక్క ఎజెండా పెట్టుకొని ఈ చుట్టూ గుమిగూడి ఉన్న అల్లు అర్జున్ అభిమానుల మొత్తాన్ని కూడా మిస్హ్యాండిల్ చేసి వాళ్ళందరినీ బలవంతాన నెట్టేస్తున్న పర్యవసానం మనకు తెలుసు. ఆ బౌన్సర్లు వాళ్ళ దృఢకాయాలు మనకు అవగాహన ఉంది. అటువంటి దృఢకాయలు ఒక్కసారిగా నెట్టేస్తుంటే 10-10 మంది పడిపోతూ ఉంటారు. ఆ పడే ప్రాసెస్ లో ఆ తొక్కిసలాటను చోటు చేసుకుని ఇవాళ రేవతి అనే ఒక సాధారణ గృహిణి కేవలం తను తన భర్త తన పిల్లలతోటి అల్లు అర్జున్ మీద ఉన్న అభిమానంతో సినిమా చూడాలి అని చెప్పని 1000 రూపాయలు ఖర్చు పెట్టుకొని అక్కడికి వచ్చిన పాపానికి ఇవాళ ఆమె జీవితం బలైపోయింది. 100 రూపాయలు ఇక్కడ ఈ చట్టపరమైన ఉల్లంఘనకు పాల్పడ్డందుకు అల్లు అర్జున్ ఖచ్చితంగా చట్టపరంగా శిక్షకు గురి అయితే రాల్సిందే. ఇవాళ మనం అల్లు అర్జున్ అనేది ఏమన్నా ఒకరిని టార్గెట్ చేసి చెప్పట్లా, ఇదే విధమైన బాధ్యత రాయిచ్చపు ప్రవర్తనకి భవిష్యత్తులో మరొకరు పాల్పడకుండా ఉండాలి అని అంటే, మరొక విలువైన ప్రాణం భవిష్యత్తులో పోకుండా ఉండాలి అని అంటే చట్టపరంగా ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి, ఒక ప్రాంతాన్ని పర్యటించాలి అనుకున్నప్పుడు ప్రజల అభిమానం మీద తమ భవిష్యత్తు నిర్మాణం చేసుకోవాలి అనుకునే ఏ సెలబ్రిటీ అయినా సరే, ప్రజల అభిమానం పునాదిగా తమ జీవితాలు ఎదగాలి అని కోరుకుంటున్న ఏ సెలబ్రిటీ అయినా సరే ఆ ప్రజల బాగోగులు కూడా తప్పనిసరిగా పట్టించుకొని తీరాలి, ఆ ప్రజల జీవితాలు కూడా క్షేమంగా ఉండాలని చెప్పని కోరుకోవాలి, దానికి తగిన అంటే ప్రవర్తన ఖచ్చితంగా తమ వైపు నుంచి దుష్ప్రవర్తన కాకుండా చట్టానికి లోబడి సార్ మేము పలానా ఏరియాకి వస్తున్నాం మాకు రక్షణ కల్పించండి అని చెప్పని ఆ కన్సర్న్ పోలీస్ స్టేషన్కి ఇన్ఫార్మ్ చేస్తే అది వాళ్ళ బాధ్యత, వాళ్ళు మీకు రక్షణ కల్పించుండేవాళ్ళు, వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ మీరు ఫాలో అయ్యి ఉండాల్సింది, వాళ్ళు చెప్పేవాళ్ళు సరే అండి. సహజంగా సార్ సామాన్యులన్నా పోలీసులన్నా పెద్ద గౌరవం ఉండదు సార్, మేమేదో అతీతులం దేవాన్ సంభూతులం అని చెప్పి ఫీల్ అవుతా ఉంటారు. అవునవును, నేను అదే చెప్తున్నా. అంటే ఇవాళ చట్టం దగ్గరకు వచ్చేటప్పటికి ఏ స్థాయిలో ఉన్న వ్యక్తులైనా సరే చట్టం ముందు అందరూ సామాన్యులే అని చెప్పని నిర్ధారణ జరిగి తీరాల్సిన అవసరం ఉంటుంది. ఈ దేశంలో ప్రధానమంత్రులుగా పనిచేసిన వాళ్ళు కోర్టులుగా హాజరవ్వాల్సి వచ్చింది, ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వాళ్ళు అరెస్ట్ అయ్యారు, కాబట్టి చట్టం ముందు దేశాన్ని పాలించిన ప్రధానమంత్రుల కన్నా రాష్ట్రాన్ని పరిపాలించిన ముఖ్యమంత్రుల కన్నా ఈ సినిమా హీరోలకేమో అడిషనల్ గా కొమ్ములు కాళ్ళకి గిట్టలేం లేవు, వాళ్ళు సాధారణ పౌరులే. ప్రజల అభిమానం పునాదిగా అభిమానాన్ని మెట్లుగా చేసుకుని వాళ్ళ జీవితాలని వాళ్ళు ఉన్నతంగా నిర్మాణం చేసుకుంటా ఉన్నప్పుడు ఆ ప్రజలకి రక్షణకి వీళ్ళు భక్షకులుగా మారటం అనేది 100 రూపాయలు ఆక్షేపణీయం. ఖచ్చితంగా ఇవాళ అల్లు అర్జున్ అరెస్ట్ ని నేను 100 రూపాయలు స్వాగతిస్తున్నా.
ఇటువంటి బాధ్యతరహిత ప్రవర్తనకి భవిష్యత్తులో మరే హీరో అయినా మరే సెలబ్రిటీ అయినా సరే ఈ విధమైన చర్యలకు పాల్పడకుండా ఇది ఒక గుణపాఠంగా మారాలని చెప్పని కోరుకుందాం. యా సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.